నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మౌలిక రంగానికి చేయూతనిచ్చేలా ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన చేశామన్న ప్రధానమంత్రి, రానున్న కాలంలో మౌలిక రంగానికి లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని నరేంద్ర మోదీ ధీమా. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వైద్యులు సొంత గడ్డపై సేవలందించాలని మంత్రి హరీష్ రావు పిలుపు. హైదరాబాద్ నగరంలో త్వరలోనే 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయని స్పష్టీకరణ. హైదరాబాద్ వేదికగా ఎల్లుండి నుంచి G20 దేశాల సదస్సు, వసుదైక కుటుంబం అనే నినాదంతో భారత్ ముందడుగు వేస్తోందన్న హర్షవర్ధన్ శృంగ్ల. ఈ నెల 9న తెలంగాణ క్యాబినెట్ భేటీ, పెండింగ్ బిల్లులు, ఇతర అంశాలపై చర్చ. బీజీ మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించే నీట్కు సర్వం సిద్ధం, రేపటి పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 10 కేంద్రాలు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్, జల్ జీవన మిషన్ వంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ్ జల్ జీవన మిషన్, నేషనల్ వాటర్ మిషన్ తదితర అంశాలపై స్వచ్ఛ సుజల శక్తి సమ్మాన్ 2023 పేరిట బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం తాగునీటికి మూలాధారమైన స్థిరత్వం అనే థీమ్తో జలశక్తి అభియాన్ క్యాచ్ ద రెయిన్ 2023 ప్రచారాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. జలశక్తిసే నారీశక్తిపై రూపొందించిన ఒక వీడియోతో పాటు స్మారక స్టాంప్ను కూడా రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మహిళల పాత్రను ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు, గ్రాస్ రూట్ వాష్ వర్కర్లు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. మౌలిక రంగానికి కొత్త శక్తినిచ్చేలా ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశాభివృద్ధిలో ఎంతో కీలకమని తెలిపారు. బడ్జెట్ అనంతర వెబినార్లో భాగంగా ఈ ఉదయం ప్రధాని మౌలిక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా సామర్థ్యం పెంచడం ఎంతో కీలకమని ప్రధాని ఉద్ఘాటించారు. రానున్న కొన్నేళ్లలోనే మౌలిక రంగానికి 110 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని తెలియజేశారు. ఆర్థిక మౌలిక సదుపాయాల ప్రణాళిక అభివృద్ధిని ఏకీకృతం చేయడానికి ఇది గొప్ప సాధనమని ఆయన తెలిపారు. ప్రభుత్వంలోని అన్ని రంగాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రధాని కోరారు. 2013-14 की तुलना में, यानी मेरे आने से पहले जो स्थिति थी उसकी तुलना में 5 गुना अधिक हो गया है. नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन के तहत सरकार आने वाले समय में 110 लाख करोड़ रुपए इन्वेस्ट करने का लक्ष्य लेकर चल रही है. आज नेशनल हाईवे का एवरेज एन्युअल कंस्ट्रक्शन 2014 से पहले की तुलना में लगभग 2 गुना हो चुका है. उसी प्रकार से 2014 से पहले हर साल 600 रूट किलोमीटर रेल लाइन का बिजलीकरण होता था, इलेक्ट्रिफिकेशन होता था. आज ये लगभग 4000 रूट किलोमीटर तक पहुंच रहा है. अगर हम एयरपोर्ट की तरफ देखें तो एयरपोर्ट की संख्या भी 2014 की तुलना में 74 से बढ़कर के 150 के आसपास पहुंच चुकी है, यानी डबल हो चुकी है. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు అదే రోజు ఆమోద ముద్ర వేసింది. అయితే మరిన్ని అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సొంతిళ్ల స్థలాలు ఉండి ఇళ్లు నిర్మించుకునే వారికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీకి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థల మధ్య విజ్ఞానం అనుభవాల మార్పిడి అనే అంశంపై గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారు చెంచల్ సర్కార్ దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ సంక్షోభం, పెరిగిన ఆహార చమురు ధరలు తదితర సవాళ్లను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ దిశగా G20 దేశాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలను మార్పిడి చేసుకునేందుకు నేటి సమావేశాలు తోడ్పడతాయన్నారు. Digital journey in this direction. We are keen to share our development experience, at the same time we are also keen to learn their experiences and their aspirations, and which would also form our agenda well in developing and taking our G20. విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ వైద్యులు సొంత గడ్డపై సేవలందించేందుకు తిరిగి రావాలని మంత్రి హరీష్ రావు కోరారు. నిమ్స్ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేసిన యూకే వైద్య బృందాన్ని మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 మందిలో ఒక చిన్నారికి గుండె సమస్య ఉంటుందని, అలాంటి వారికి శస్త్రచికిత్స అందక నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతో మంది తమ చిన్నారులను కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తర్వాత హైదరాబాద్లోని నిమ్స్లోనే తొలిసారి గుండె శస్త్రచికిత్సలు జరిగాయని, ఫిబ్రవరి 27 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగిన గుండె శస్త్రచికిత్సల వైద్య శిబిరంలో 9 మంది పసిపిల్లలకు ప్రాణం పోసిన వైద్య బృందాన్ని మంత్రి అభినందించారు. 3 నెలల చిన్నారికి చేసిన సర్జరీ విజయవంతమైందని వెల్లడించారు. హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వరంగల్లో 2000 పడకలతో ఏర్పాటు చేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఈ ఏడాది దసరా పండుగ వరకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. ఇటు వైద్య సేవలతో పాటు వైద్య విద్యార్థులకు, పీజీ స్టూడెంట్స్ కు అకామిడేషన్, సెమినార్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చేంత అధునాతన టెక్నాలజీతో మన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ అవుతా ఉంది. అది మనం ఈ దసరాకు ప్రారంభించుకోబోతా ఉన్నాం. హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ పని ప్రారంభించాం. అన్ని సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్లో మనం ఎల్బీ నగర్, అల్వాల్, ఎర్రగడ్డలో ఏదైతే కడుతున్నామో అక్కడ కూడా పనులు ప్రారంభమైనాయి. సో అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిందంటే ఒక్కొక్క 2 ఫ్లోర్లు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మనం ఎట్లయితే ఈరోజు మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ ఏ రకమైన వసతులు, ఏ రకమైన ఫెసిలిటీస్ అందిస్తూ ఉన్నాయో ప్రభుత్వ రంగంలో కూడా అలాంటి ఫెసిలిటీస్ అందించాలనే ఉద్దేశంతోనే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ను తీసుకొస్తా ఉన్నాం. ఈ కార్డియక్ సర్జరీస్ విషయంలో ప్రతి 100 మందిలో 100 మంది పిల్లలు పుడితే అందులో ఒకరికి ఈ కార్డియక్ సమస్య వస్తూ ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో కూడా చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ప్రతి సంవత్సరం 6 లక్షల మంది పిల్లలు పుడుతూ ఉంటారు. అందులో ఒక 6,000 మంది గుండెకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అప్పుడే ఈవేళ పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఒకానొక తోడుగా చేరి
మనసులో స్థైర్యం నింపే ధైర్యం ఇచ్చి నింగినంటే ఆశలెన్నో కళ్ళ ముందు నిలిపేనంట నేల కొంగు కష్టాలెన్నో దాటి వెళ్ళు ధైర్యం అంట నిన్న నేడు రేపైనా నీ చెంతే దేశం కోసం ఎప్పుడైనా నీ వెంటే నిన్న నేడు రేపైనా నీ చెంతే 1956 నుండి నేటి వరకు ఎల్ఐసి ప్రతి క్షణం మీ వెంటే. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తాన్పూర్లోని జ్యోతి స్మృతి ఇంజనీరింగ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవ కార్యక్రమంలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో పంచప్రాణ్ పేరుతో 5 అద్భుత లక్ష్యాలతో ఈ యువ ఉత్సవ్ నిర్వహిస్తుండటం ఆనందంగా ఉందన్నారు. దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలతో పాటు యువతలోని నైపుణ్యాలను వెలికితీసి దేశాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఈ యువ ఉత్సవ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు బండి సంజయ్. భారతదేశ ఆర్థిక రంగ వ్యవస్థని వల్ల 5వ స్థానానికి తీసినటువంటి గొప్ప వ్యక్తి, నూలాంటి వ్యక్తులు ఒక అందరి మహానుభావుల ఆలోచనతోనే మోడీ గారు ముందు వైపు పత్రిక చేస్తారు. ప్రపంచానికి వ్యాక్సిన్ అందించడం, అంత మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి చైనా ఇతర దేశాల నుంచి వస్తారు. ఇలా మొబైల్స్ ఎక్కడ తయారవుతున్నాయి, ఇక్కడ తయారవుతున్నాయి. ఆర్మీకి సంబంధించి వారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాడో వీరో యుద్ధానికి వస్తే భారతదేశం ఇతర దేశాలకు ఫోన్ చేసేది, మాకు ఈ లాంచర్ వల్ల ఇటువంటి కావాలి, మాకు ఆయుధాలు కావాలి, కానీ ఫోన్ చేసేది ఇంతకుముందు వచ్చే రోజు వేడి చేస్తున్నాం. కానీ ఇవాళ ప్రపంచానికే ఆయుధాలను తయారేసే ఆయుధ కర్మాగారంగా మారిన దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో భారతలో ఉండడం మన అదృష్టం, మన పూర్వజం సుకృతమంతం కూడా ప్రపంచ దేశాలనే ఒక్కసారి భారతదేశంలో పుట్టే అవకాశాలు వాళ్ళకి స్వామి వివేకానందతోనే. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8న ఆరోగ్య మహిళా కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల 8వ తేదీన ప్రారంభించే ఆరోగ్య మహిళా కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మహిళల సమగ్ర ఆరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్య ఆరోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుందన్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా అందిస్తున్నామని చెప్పారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తామని హరీష్ రావు తెలిపారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో మొత్తం 1200 సెంటర్లకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు, ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం వంటి సేవలను అందిస్తారు. భారతీయ భావన విద్యా విధానంలో ప్రతిబింబించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హనుమకొండ కిషన్పురాలోని చైతన్య డీమ్డ్ వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యలో ప్రతిభ కనపరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. 1174 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విద్య వ్యాపారంగా మారటం ఆందోళన కలిగిస్తోందని, విద్య పేదలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఒత్తిడి లేని సమాజానికి యువ పరిశోధనలో దోహదం చేయాలని, దేశ సంపద పెంచి దానిని ఇతరులకు పంచినప్పుడే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రకృతికి హాని కలిగించవద్దని, పచ్చదనాన్ని పెంచి నీటి వనరుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. విద్యను తీసుకురావాల్సిన అవసరం విద్య వ్యాపారంగా మారడం మనం చూస్తూ ఉన్నాం, అది ఆందోళన కలిగిస్తోంది. దానిని తొలగించాల్సిన బాధ్యత విద్యావేత్తలు, విద్యా సంస్థలు, ప్రభుత్వాలు అందరి పైన ఉందని మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న యువకులందరూ మీరందరూ డిగ్రీ పొంది వెళుతున్నారు, మీ జీవితంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు, మీ సొంత కాళ్ళపై మీరు నిలబడాలి. మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని కష్టపడి అనేక రకాల ఇబ్బందులకు ఓర్చి మిమ్మల్ని చదువులకు పంపించారు, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనం. అందువల్ల ఈ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు ఎప్పుడు కూడా. టైం ఈజ్ వెరీ ప్రెషస్. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకొని మనము మన కాళ్ళపై నిలబడాలా, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలా, ఆదుకోవాలా.
నేను అందరిని కోరుతుంది ఒకటే, బీ ఫ్రెండ్లీ విత్ సొసైటీ, ఫ్రెండ్లీ విత్ ద నేచర్, అండ్ ఆల్వేస్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. కుటుంబంతో సమయం గడపాలి, మీ సంతోషాన్ని కుటుంబంలో పంచుకోవాలి. రేపు మీరు కొంతమంది విదేశాలకు వెళ్ళాలని అనిపించవచ్చు, వెళ్ళండి, అభ్యంతరలే, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు అక్కడ ఏం దొరుకుతాయి, అవన్నీ మన దేశంలో కూడా దొరుకుతున్నాయి. అయినా సరే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, గో ల్యాండ్ ఎండ్ అండ్ రిటర్న్. దిస్ ఇస్ మై అడ్వైస్, గో ల్యాండ్ ఎండ్ అండ్ రిటర్న్, రిటర్న్ బ్యాక్ టు సర్వ్ ద సొసైటీ, టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు ముందుకు సాగుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఆరంభం లాంటిదని ఆమె పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక నూతన కలెక్టరేట్ ఆవరణలో ఐటీ హబ్ భవన పనులను కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ వహించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామని కవిత అన్నారు. ఇవాళ ఇక్కడ కడుతున్నటువంటి ఐటీ హబ్ 50 కోట్ల రూపాయలతోని 50,000 స్క్వేర్ ఫీట్లతోని నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, జనరల్గా ఖమ్మంలో ఐటీ హబ్ కడితే ఎన్ని ఉద్యోగాలు వస్తే అందులో దాదాపు 70% మంది మా ఆడబిడ్డలకే ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్లో పీజీలు, డిప్లొమాలు చేసినటువంటి పిల్లలు, డిగ్రీలు చేసినటువంటి పిల్లలు, కొద్దిగా కంప్యూటరు వాటికి సంబంధించి అనుబంధంగా ఉండే కోర్సులు చేసినటువంటి ఎంతోమంది కూడా ఉపాధి కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇతర జిల్లాలో చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లలో మనం నంబర్ 2లో ఉన్నాం. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్ 1కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 150,000 ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా నాయకులు, నిపుణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని శిల్పారామంలో ప్రముఖ సైకాలజీ నిపుణురాలు, మోటివేటర్ యమునా పాఠక్ వివిధ రంగాల్లో రాణిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న నారీమణులను, ప్రముఖులను ఘనంగా సత్కరించి మాతృశక్తి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా యమునా పాఠక్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో అవసరమన్నారు. But it is also a time to reflect how safe women and children are there in our country. And if women have to be safe, the men have to change. All those women leave a message to all the men in the world. Please be a better son, better husband, better boyfriend, better human being. And look at every woman with respect. Woman is not a sex object for you to be used. Change your mindset. మాతృశక్తి అవార్డ్స్ అని ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో నిపుణులు లేదా మహిళలు వాళ్ళకి సత్తా చాటుకుంటే ఎంతో మంది మహిళా మహిళలు మాతృశక్తులను మనం రికగ్నైజ్ చేసి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ఎంతో మంది చక్కటి అతిథులు డాక్టర్ సునీతా కృష్ణారావు. మన డెజర్ట్ వచ్చేసింది, కానీ మన ఛాంపియన్ ఇంకా అది మన బిల్లిచ్చే ముందు వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని ఆర్బిఐ అంటుంది, మీ పిన్, ఓటిపి, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, భీమ్ యాప్ ద్వారా చెల్లించండి. అంతేకాదు, మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి కానీ, మొబైల్ నుండి కానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి.
అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ. అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టే సంస్థలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు 2019లో ప్రారంభించిన స్పెషల్ విండో ఫర్ అఫోర్డబుల్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్వయం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఎస్బీఐ క్యాప్ వెంచర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వామి 4 ఏళ్లలోనే 20,557 ఏళ్లను పూర్తి చేసినట్లు తెలియజేసింది. వచ్చే 3 ఏళ్లలో దేశంలోని 30 టైర్1 టైర్2 సిటీల్లో 81,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే 26 నిర్మాణ ప్రాజెక్టులకు 35,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రకటించింది. నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు స్వామి 2019లో ఏర్పాటు కాగా ఇప్పటి వరకు 130 ప్రాజెక్టులకు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధుల కోసం అప్రూవల్ ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఖమ్మం జేఎన్టీయు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో పాల్గొన్న మంత్రి ఉద్యోగం అంటే ఒకప్పుడు ప్రభుత్వోద్యోగం మాత్రమేనని కానీ ఇప్పుడు లక్షల్లో జీతాలు ఇస్తూ ప్రైవేటు కంపెనీలు కూడా పోటీ పడుతున్నాయన్నారు. ఒకే రోజు 3,000 ఉద్యోగాలు కల్పించడం అభినందనీయమన్నారు. 40 కంపెనీలు జాబ్ మేళాకు హాజరు కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ప్రతిరోజు ఏదో ఒక కంపెనీని ప్రారంభించడం శంకుస్థాపన చేయడమో చేస్తున్నారని ప్రపంచ కంపెనీలు హైదరాబాద్కు క్యూ కడుతున్నాయంటే ఆ ఘనత మంత్రి కేటీఆర్కే దక్కుతుందని పువ్వాడ అజయ్ అన్నారు. తల్లిదండ్రులు కానీ లేకపోతే పాత జనరేషన్లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే అది ఉద్యోగం కింద లెక్క భావించేవాడు. కానీ మారుతున్న కాలంలో తెలంగాణలో వచ్చిన అనేక మరి కంపెనీస్ కానివ్వండి, ఐటీ రంగంలో కానివ్వండి, ఫార్మా రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, పరిశ్రమల రంగంలో కానీ గత 9 సంవత్సరాలుగా మన యువనేత కేటీ రామారావు గారు ఆయన ఐటీ మినిస్టర్గా అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉండి అనేక పరిశ్రమల్ని ఐటీ కంపెనీలని మరి వివిధ దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావటం వల్ల బయట నుంచి వచ్చిన కంపెనీలతో పాటుగా ఇక్కడ కంపెనీలు కూడా వారి యొక్క చిరునామాని హైదరాబాదు తెలంగాణగా మార్చుకున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. విశాఖలో 2వ రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా పోర్టులు షిప్పింగ్ల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ జీఐఎస్లో పాల్గొనడం సంతోషకరమని దేశంలో విశాఖ ప్రత్యేక నగరంగా నిలిచిందన్నారు. Kilometers per day highway constructed in 2021. 99,000 crores worth Sagarmala project completed. 79% increase in cargo handling capacity since 2014. Highest ever merchandise export at $421 billion in financial year 2022. 70,000 plus recognized startup, 100 unicorn created. So these are the transformational changes the people have witnessed in the country. India is creating new infrastructure at an unimaginable pace. Today, we are building world-class highways, extensive network of railways, cost-effective airways and high-quality infas. The Pradhan Mantri Gati Shakti Master Plan is providing integrated planning and coordinated implementation of infrastructure connectivity projects in the 7 engines of roads, railways, airways, ports,
mass transport, waterways, and the logistic infrastructure. PG medical seatla bhartiki nirvahinche NEET pravesh pariksha rep jaraganundi. దేశవ్యాప్తంగా 271 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరగనుండగా తెలంగాణలో ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో మొత్తం 10 సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, కోదాడ కేంద్రాల్లో నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీలోపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీ ఎయిమ్స్తో పాటు దేశంలోని ఇతర ఎయిమ్స్, చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుదుచ్చేరిలోని జిప్మెర్, బెంగళూరులోని నిమ్హన్స్, త్రివేంద్రంలోని చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలో అడ్మిషన్లకు నీట్ ప్రవేశ పరీక్ష వర్తించదు. మన రాష్ట్రంలో 2453 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలో 1393, ప్రైవేట్లో 1060 సీట్లు ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో పాదయాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, సిరిసిల్ల మండలాల్లో కొనసాగింది. పాదయాత్రలో భాగంగా ఆయన జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం కాళేశ్వరం 9వ ప్యాకేజీ వరద కాలువ పనులను సందర్శించారు. ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న జాప్యంపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతంలోని కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అనంతరం తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామం నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర ద్వారా సిరిసిల్లకు చేరుకున్నారు. గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ నుండి సిరిసిల్ల చేనేత విగ్రహం వద్ద ప్రజా సమస్యలపై కార్నర్ మీటింగ్ సమావేశంలో ప్రసంగించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను విచారించిన ఢిల్లీ కోర్టు మరో 2 రోజులు పొడిగించింది. మరోవైపు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్పై విచారణ న్యాయస్థానం ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటు చేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా గత ఆదివారం సీబీఐ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సీబీఐ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో న్యాయస్థానం విధించిన 5 రోజుల కస్టడీ నేటితో ముగియటంతో సీబీఐ అధికారులు సిసోడియాను కోర్టు ఎదుట హాజరుపరిచారు. సిసోడియా విచారణకు సహకరించడం లేదని, ఆయన్ను మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరగా సీబీఐ వాదనను సిసోడియా తరపు న్యాయవాది తోసిపుచ్చారు. తమకు కావలసింది చెప్పేందుకే కస్టడీని పొడిగిస్తున్నారని ఆరోపించారు. కేసు విచారణకు సిసోడియా సహకరిస్తున్నారని, అయినా సీబీఐ చెప్పిన మాటే పదే పదే చెబుతోందని దుయ్యబట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిసోడియా కస్టడీని మరో 2 రోజులు పొడిగించింది. టెన్నిస్కు వీడ్కోలు పలికిన భారత స్టార్ ప్లేయర్ సానియా మిర్జా రేపు హైదరాబాద్లో ఫేర్వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలో అభిమానుల కోసం రేపు చివరి మ్యాచ్ ఆడుతున్నానని, 20 ఏళ్ల క్రితం తాను ఎక్కడ టెన్నిస్ సాధన చేశానో అక్కడే ఆఖరి మ్యాచ్ ఆడనున్నానని సానియా మిర్జా మీడియాకు తెలిపింది. ఈ మ్యాచ్ చూసేందుకు నా కుటుంబం, స్నేహితులు వస్తున్నారని, కెరీర్లో చివరి మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. మహిళా టెన్నిస్లో చెరగని ముద్ర వేసిన ఆమె దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో ఓటమితో కెరీర్ ముగించింది. అయితే సొంతగడ్డపై సానియా మ్యాచ్ చూడలేకపోయామని నిరాశ చెందిన అభిమానులకు గుడ్ న్యూస్ అందించేలా రేపు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈ టెన్నిస్ ప్లేయర్ ఫేర్వెల్ మ్యాచ్ ఆడనుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.